ఓం శ్రీ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం నిన్న మనము బాబా ఆశయాలను మనం ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం మన జీవితంలో వాటిని ఎలా ఆచరిస్తున్నాం అనేటువంటి విషయం గురించి మాట్లాడుకున్నాం నిజంగా ఆ విషయము చాలా విలువైనటువంటిది ప్రతి ఒక్కరము కూడా బాబా దగ్గరికి చేరినటువంటి వాళ్ళము ఈ విషయాల గురించి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే ఎవరమైతే బాబా ఆశయాలను మనం గుర్తించి వాటిని ఆచరణలో పెట్టి మన జీవితాలను ఫలప్రదం చేసుకుంటామో అప్పుడే సద్గురువును చేరినటువంటి లక్ష్యం నెరవేరుతుంది లేకపోతే బాబా చెప్పినట్టు షిరిడీకి వచ్చింది పిడికలు ఏడుకోవడానికి అన్నట్టే మన జీవితము కూడా బాబా దగ్గరికి చేరిన తర్వాత కూడా పిడికలను ఏరుకునేటువంటి పరిస్థితే ఉంటుంది దాని అర్థం ఏంటంటే షిరిడీకి వచ్చిన తర్వాత నువ్వు జన్మరాహిత్యాన్ని సాధించాలి చావు మరణం అనేటువంటి చక్రం నుంచి నువ్వు బయటపడాలి అలా కాకుండా జన్మ జన్మలకు మళ్ళీ నువ్వు శరీరంతో ఈ భూమిపైన అవతరించడానికి అందుకు మళ్ళీ మళ్ళీ మీ శరీరాన్ని కాల్చుకోవడానికి కావలసినటువంటి పిడకల్ని ఏర్కొంటున్నావా అనేటువంటిది బాబా యొక్క ఉద్దేశం కాబట్టి మనము బాబాను చేరింది ఎందుకోసం మనకు కూడా ఒక లక్ష్యం ఉండాలి ఆ లక్ష్యాన్ని పెట్టుకున్నటువంటి వాళ్ళు బాబాను అద్భుతంగా అర్థం చేసుకుంటారు వాళ్ళ జీవితాలు రమణీయంగా ఉంటాయి ఆనందంగా ఉంటాయి బాబాను అర్థం చేసుకోవడం అనేటువంటి విషయం గురించి మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను మనము ఈరోజు సీతారాముల యొక్క అందమైనటువంటి చిత్రాలను చూస్తూ ఉంటాం షేణిలో ప్రతి రామనవమికి కూడా అందమైనటువంటి బాలరాముడి యొక్క ఫోటోను పెడతారు అది చూసినప్పుడు నాకు అనిపించింది అంటే అంత అద్భుతమైనటువంటి చిత్రపటం చిత్రీకరించాలంటే ఆ చిత్రపటాన్ని చిత్రీకరించేటువంటి ఆ చిత్రకారుడు రామాయణాన్ని అందులోని పాత్రల యొక్క ఔదార్యాన్ని గొప్పతనాన్ని వారి గుణగణాలని బాగా అర్థం చేసుకొని ఉండాలి ఏ చిత్రకారుడైతే ఆ విధంగా రామాయణంలో ఉన్నటువంటి రాముడి పాత్రను మిగతా అందరి పాత్రలను మనస్సుకు హత్తుకునేలాగా అవగాహన చేసుకుంటాడో ఆ చిత్రకారుడు రాముడి యొక్క చిత్రాన్ని అద్భుతంగా రమణీయంగా దాన్ని చిత్రీకరిస్తాడు ఎట్ ద సేమ్ టైం రావణుడి యొక్క విగ్రహాన్ని రౌద్రంగా చిత్రీకరిస్తాడు ఎందుకంటే అవగాహన అనేటువంటిది ఎంత ప్రభావితం చేస్తుంది అనేటువంటిది మనం ఈ విషయం ద్వారా తెలుసుకోవచ్చు అంటే అవగాహన లేకుండా కేవలం రాముడి యొక్క రూపాన్ని ఒక చిత్రకారుడు గీస్తే ఆ వారి చిత్రపటం అంత రమణీయంగా ఉండదు ఎందుకంటే రామాయణము ఎంత గొప్పది కదా పిన్న వయసులో తల్లిని వీడి కారడవుల్లో గురువును చేరి అందరి కోసం తన జీవితాన్నే త్యాగం చేసినటువంటి బంగారు స్వామి నా శ్రీ రామచంద్రుడు అనేటువంటి అవగాహన చిత్రకారుడికి కలిగితే రాముడి యొక్క రూపము అత్యంత సౌమ్యంగా ఉంటుంది అదేవిధంగా మనము బాబాను అర్థం చేసుకోవాలంటే శ్రీ సాయి సచ్చరితను మనం ఏ మేరకు అవగాహన చేసుకున్నామనేటువంటిదే ముఖ్యమైనటువంటిది సచ్చరితను అవగాహన చేసుకున్నటువంటి వారికి అవగాహన చేసుకునేటువంటి వారికి చాలా వ్యత్యాసం ఉంటుంది ఈవెన్ రామాయణాన్ని నేను చెప్పినటువంటి ఈ సున్నితమైనటువంటి యాంగిల్ నుంచి కాకుండా సినిమాల్లో చూసో లేకపోతే సీరియల్లో చూసో ఎందుకంటే సీరియల్లో సినిమాల్లో యుద్ధకాండ ఎక్కువగా ఉంటుంది ఆ యుద్ధకాండను చూసి చాలామంది ఎంజాయ్ చేస్తారు రాముడు ధీరుడు వీరుడు శూరుడు అని చెప్పి అందరూ కూడా కేవలం ఆ ఘట్టాన్ని అవగాహన చేసుకున్నటువంటి వాళ్ళకు అవగాహన ఉంటుంది అరే రావణుడి ఇంకా బాణం తగలలేదేంటి ఇంకా రావణ వద జరగలేదేంటి ఆహా రాముడు ఈసారి బాణాన్ని గురికొట్ గురిపెట్టి వేస్తాడు అని ఈ విధంగా అవగాహన ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళ ప వాళ్ళ అవగాహన అంతా మట్టుకు పరిమితి అదేవిధంగా శ్రీ సాయి సచ్చరితను అందరూ చదువుతారు చదివినటువంటి వారి అవగాహన ఎట్లయితే యుద్ధకాండాన్ని చూసి ఉప్పొంగిపోయినటువంటి ఆ భావం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో సత్యరితను అధ్యయనం చేసినటువంటి తీరులో దాన్ని అవగాహన చేసుకున్నటువంటి తీరులో కూడా చాలా తేడా ఉంటుంది బాబా సచ్చరిత ద్వారా అడిగిన వారికి అడిగినన్ని ఇచ్చాడు భక్తులు ఏది వచ్చి కోరితే దాన్ని ఇచ్చారు అనేటువంటి అవగాహన ఉందనుకోండి బాబాను మనము నిత్యం అలాగే ఆరాధిస్తాము మన అవసరాల కోసమే బాబాను పూజిస్తూ ఉంటాం సచ్చరితను కూడా రకరకాలైనటువంటి కోరికల కోసమే మనం చదువుతూ ఉంటాం అంటే ఇక్కడ అవగాహన అనేటువంటిది ఎంత ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుందో మీరు అర్థం చేసుకోండి ఈరోజు బాబాను అర్థం చేసుకోవడంలో చాలామంది విఫలం కావడానికి కారణం ఏంటంటే బాబాను చేరుతూనే ఒక అవగాహనతో చేరుతున్నాం బాబా దగ్గరికి చాలామంది కొద్ది మంది మాత్రం అంటే ఈ అంటే సాయి గురుకుల ద్వారా కావచ్చు కాస్త సత్సంగాల ద్వారా కావచ్చు అవగాహన కలిగినటువంటి వాళ్ళు వాళ్ళని పక్కన పెడతాం మిగతా వాళ్ళందరూ కూడా ఎటువంటి అవగాహనతో ఉన్నారు మొదటి రోజు నుంచి ఇప్పటికి కూడా బాబా మనల్కు అడిగిందల్లా ఇస్తాడు మనకు కావలసిందల్లా కూడా బాబాను అడగవచ్చు బాబా దగ్గర పొందవచ్చు ఈ అవగాహనతో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారి శ్రీ సాయి సచరితను చాలా నిశ్చితంగా పరిశీలించండి మనము బ్రహ్మజ్ఞానం కోరడానికి వచ్చినటువంటి అతనికి మనకు పెద్ద తేడా ఏం లేదు ఎందుకు వచ్చాడు బాబా దగ్గరికి రాను పోను టాంగా మాట్లాడుకొని బాబా దగ్గర తను పొందాల్సినటువంటి బ్రహ్మజ్ఞానాన్ని తక్షణమే పొందేసేయాలి ఈరోజు మన అవగాహన కూడా అంతే కదా మనకు కావలసినటువంటి దాన్ని బాబా వద్ద తక్షణమే మనము పొందేసేయాలి ఈ అవగాహనతోటి మనము చాలామంది ఉంటున్నాం ఇది ఈరోజు ఉన్నటువంటిది కాదు బాబా శరీరంతో ఉన్నప్పుడు కూడా అదే జరిగింది బాబా అనేక కార్యాల్లో నిమగ్నమై ఉంటాడు వారు మసీదులో ఉన్నప్పటికీ కూడా వారి భక్తులు వేరు వేరు చోట్ల ఆపదల్లో ఉన్నప్పుడు లేకపోతే వారి గురించి బాబా చింతిస్తుండేవారు వారి గురించి ఆలోచిస్తుండేవారు ఎవరైనా సరే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులు ఆర్తితో బాబాను వేడుకుంటే వారి ఆర్తిని వినేటువంటి పనిలో ఉండేవారు మరొక క్ర మరొక సమయంలో ఎవరైతే జిజ్ఞాసతో వచ్చి బాబా దగ్గర శరణు చొచ్చుతారో వారికి దివ్యమైనటువంటి వారి అనుగ్రహ భాష్యాన్ని ఇచ్చేటువంటి పనిలో ఉండేటువంటి వారు ఇట్లా బాబా ఏ పనిలో ఉన్నా సరే అక్కడ ప్రతిరోజు కూడా కాసుల కోసం కాచుకొని కూర్చున్నటువంటి కొద్దిమంది మాత్రము అరే సమయం అయిపోతుంది ఇంకా బాబా డబ్బులు పంచడే అనేటువంటి అసహనంతో ఉండేటువంటి వారు ఈరోజు మనము ఏ పాత్రలో మనం ఉన్నామో ఆలోచించుకోవాలి ఎవరికి వాళ్ళు మీరు నిర్ణయించుకోండి అంటే బాబా దగ్గర జిజ్ఞాసతో విషయాలు తెలుసుకొని మన జీవితాలను పావనం చేసుకుందాం అనేటువంటి స్థితిలో ఉన్నామా అరే సమయం అయిపోతుంది ఇంకా బాబా కాసులు పంచడే నాకు ఇవ్వాల్సింది ఇవ్వడే నా కోరిక తీర్చడే అనేటువంటి ఆ స్థాయిలో ఉన్నామా అనేటువంటిది మనందరము కూడా ఆలోచించుకోవాలి బాబా దగ్గరికి మనం వచ్చింది కేవలము తీసుకోవడానికి మాత్రమే కాదు బాబా యొక్క ఆశయాలకు వారి ఆకాంక్షలకు అనుగుణంగా మనము మారి గురుదక్షిణగా మనం మారినటువంటి మన మనస్సును ఆయనకు దక్షిణగా సమర్పించడానికి మనం బాబాని చేరుకున్నాము ఎందుకంటే మీరు చూడండి ఏ భగవంతుని దగ్గర కూడా ఇంత గొప్ప సంస్కరణ భక్తుడికి జరగదు కేవలం సద్గురువు దగ్గర మాత్రమే భక్తుడిని సంస్కరిస్తాడు ఎందుకంటే భగవంతుని కోపం వస్తే భక్తుడిని శిక్షిస్తాడు భగవంతుడు కానీ సద్గురువుకు కోపం అనేటువంటిది రాదు అదేవిధంగా తను ఆశ్రయించినటువంటి వాళ్ళను శిక్షించడు ఎందుకోసమంటే తను శిక్షించేటువంటి పరిస్థితి దాకా తన భక్తుడిని తీసుకురాడు వాడికి నయాన్నో భయాన్నో బుజ్జగించో ఏదో ఒక అనుభవం ఇచ్చి వాడు మారడానికి కావలసినటువంటి పరిస్థితులను బాబా ఏర్పరుస్తారు అంతే తప్ప తన వాడు తప్పు చేయడము తను శిక్షించడం అనేటువంటిది ఎక్కడా ఉండదు మనము ఎంత దూకుడుగా ఉన్నా సరే ఎక్కడో ఒక బాబా అనుభవం ఇచ్చి మనల్ని మనలో ఉన్నటువంటి ఆవేశాన్ని చల్లారుస్తాడు మనలో ఉన్నటువంటి అతి కోరికలను ఆయన చల్లారుస్తారు ఆ విధంగా మనల్ని సంస్కరించి మనం చేరాల్సినటువంటి తీరాన్ని బాబా చేరుస్తారు ఈ అవగాహన మనకు కావాలి ఈ అవగాహన రావాలంటే ఊరికనే రాదు సచ్చరితను మనము ఎంత జాగ్రత్తగా అక్షరం అక్షరం అధ్యయనం చేస్తే బాబా చర్య వెనుక ఉన్నటువంటి లక్ష భావాలు అందులో ఉంటాయి ఆ లక్ష భావాలలో ఒకటో రెండో మనం పట్టుకోగలిగితే మన జీవితం ధన్యమవుతుంది ఎందుకంటే శ్రీ సాయి సచరిత కూడా మనం ఎట్లా పారాయణ చేస్తున్నామంటే గబగబా ఇది ఒకసారి పారాయణ అయిపోతే చాలు రెండోసారి పారాయణ అయిపోతే చాలు లేకపోతే ఫలానా కోరిక కోసం నేను పారాయణ చేస్తున్నా ఆ కోణంలో నుంచే మనం సచరితను పారాయణ చేస్తున్నాను తప్ప బాబాను అర్థం చేసుకోవడానికి బాబా వారి యొక్క మాటల్లో వారి యొక్క చర్యల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించడానికి మనం ప్రయత్నం చేయట్లేదు గత ఏడు ఎనిమిది సంవత్సరాలుగా ఇందులో పడి పొరలాడుతున్నా సరే ఇంకా అసలైనటువంటి దాన్ని ఇప్పటికీ నేను పట్టుకోలేకపోతున్నాను ఎందుకు పట్టుకోలేకపోతున్నాను అంటే ఇక కొంత దూరం పోతే ఇంకా కొన్ని ఎపిసోడ్లు చెప్తే బాబా గురించి పూర్తిగా చెప్పేసినట్టు అనిపిస్తుంది కానీ నేను అనుకున్నటువంటి లక్ష్యం తొమ్మిది వందల ఎపిసోడ్లు ఆ తొమ్మిది వందల ఎపిసోడ్ వరకు బాబాకు సంబంధించి బాగా చెప్పాను ఇంకా అయిపో వస్తుందేమో అనిపిస్తుంది కానీ తొమ్మిది వందల ఒకటి నుంచి మళ్ళీ ఒక కొత్త కోణం అంటే ఎట్లా ఉంటుందంటే బాబా తత్వము ఉయాసిస్సులాగా ఉంటుంది మనకు చూడ్డానికి భూ ఆకాశం భూమికి ఆనినట్టే ఉంటుంది కానీ మనం ఇందులో ప్రయాణం చేస్తున్న కొద్దీ అద్భుతమైనటువంటి అవగాహన బాబా మనకు కల్పిస్తూ ఉంటాడు నీ ఓపిక పరీక్ష ఇది బాబాను ఇగో ఒక ఆరు రోజులో ఏడు రోజులో పారాయణ చేసి అధ్య అధ్యయనం చేశాను మొత్తం తెలుసుకున్నానంటే అది అవివేకం బాబా తత్వాన్ని ఎంత వెతుక్కుంటూ వెళ్తే నీకు ఎంత శక్తి ఉంటే అందులో ప్రయాణం చేయడానికి నీ మనస్సుకు ఎంత ఓర్పు ఉంటే అంతగా బాబా నీకు నేర్పిస్తాడు నిజంగా అటువంటి జీవితాలు ధన్యం బాబాను మనము ఎప్పుడు కోరుకోవాల్సింది ఏంటంటే బాబా ఇంకా నీ గురించి తెలుసుకునేటువంటి ఓపిక సహనం నా మనస్సుకు కల్పించు నా మనస్సు ఎటు వెళ్లకుండా మనకు అనారోగ్యం అందరికీ వస్తుంది కొంతమందికి నలభై ఏళ్ళకి నొప్పులు వస్తాయి కొంతమందికి అరవై ఏళ్ళకు వస్తాయి కొంతమందికి రకరకాలైనటువంటి వ్యాధులు చిన్న వయసులో వస్తాయి కొంతమందికి పెద్దగైన తర్వాత వస్తాయి ఇవన్నీ కూడా మనం దేన్ని పట్టించుకోకూడదు అనారోగ్యము అనేటువంటిది మన శరీరానికి మాత్రమే శరీరం అనుభవించాల్సిందే అది కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా బాబా దగ్గర శరీరానికి ఎంత అనారోగ్యం వచ్చినా సరే మన ఆలోచనలకు మనస్సుకు బాబా అనారోగ్యం రానివ్వరు తెలుసా ఎప్పుడు ఆయన ధ్యాసలో ఉంటే ఇది మీరు రాసిపెట్టుకోండి చివరి శ్వాస వరకు కూడా మన మనస్సుకు ఆలోచనలకు ఆయన ఆయన పట్ల ఉన్నటువంటి ఆలోచనలకు ఆయన గురించి తెలుసుకోవాలనేటువంటి మన మనస్సు యొక్క తపనకు అనారోగ్యం ఎప్పుడూ ఉండదు నిజంగా ఈ విషయం తెలుసుకున్నప్పుడు నేను నాకు ఎంత ఆనందం కలిగిందంటే ఇటీవల కాలంలో ఒక అమ్మ వరాల మందిరానికి వచ్చింది వచ్చి నాకు బాబాతో ముప్పై ఏళ్ళుగా అనుబంధం నా ముప్పై సంవత్సరాల వయసులో నా భర్త వెళ్ళిపోయిన తర్వాత బాబాయే నాకు సకలం కానీ ఇప్పుడు నా ఆరోగ్యం బాగలేదు అని అంది ఆమె చెప్పినటువంటి లీలలన్నీ విన్న తర్వాత వరాల సాయి ముందు నిలబడితే వరాల నాకు ఇచ్చినటువంటి గొప్ప మాట ఏంటో తెలుసా అమ్మా మీరు శరీరానికి అనారోగ్యం మాత్రమే మీ శరీరానికి మీ మాటల్ని చూస్తుంటే మీ ఆలోచనని చూస్తుంటే బాబా పట్ల మీ అవగాహన చూస్తుంటే మీ ఆలోచనలకు కానీ మీ మనసుకు కానీ అనారోగ్యం లేదమ్మా నూటికి నూరు శాతం ఆరోగ్యంగా ఉన్నాయి అవి ఆరోగ్యంగా ఉంటే చాలమ్మా శరీరాందేముందమ్మా శరీరం కర్మానుసారం అనుభవించాల్సింది అనుభవిస్తూనే ఉంటుంది ఈ రెండింటికి అనారోగ్యం రాకుండా ఉంటే చూసుకుంటే బాగుంటుంది అనేటువంటి దాన్ని బాబా నాతో ఎందుకు చెప్పించాడో తెలియదు దాని గురించి కొన్ని రోజులుగా నేను ఆలోచిస్తున్నాను ఎస్ బాబా నాకు చెప్పాల్సినటువంటి గొప్ప సత్యాన్ని నాకు చెప్పాడనిపించింది అంతే కదా మన ఆలోచనలకు అనారోగ్యం వస్తే రకరకాలుగా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఆలోచనలన్నీ కూడా మనస్సుకు అనారోగ్యం వస్తే బాబాను మనస్ఫూర్తిగా మనం ధ్యానించలేం ప్రతి మనిషికి కూడా గుర్తుపెట్టుకోండి బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బాబాను శరణు జొచ్చితే మనస్సుకు కానీ ఆలోచనలకు కానీ తుది శ్వాస వరకు కూడా అనారోగ్యం అనేటువంటిది ఉండదు ఎందుకంటే అందులో బాబా ఉంటాడు కాబట్టి మన ఆలోచనలో బాబా మన మనస్సులో బాబా ఉంటే ఎందుకు అక్కడ అనారోగ్యం వస్తుంది మీరు చూడండి శరీరంలో అన్ని అవయవాలకు అనారోగ్యం వస్తుంది వాస్తవం కదా మనిషి బ్రతికున్నంత కాలము అనారోగ్యం అనేటువంటి సోకంది ఒక్క ఆలోచనలకు మనసుకు మాత్రమే ఇది సత్యం కూడా సపోజు ఏదో అంతర్గతంగా ఆర్గాన్ ప్రాబ్లం వచ్చింది ఆ ఆర్గాన్ ప్రాబ్లము ఆ ఆర్గాను శరీరమే భరిస్తుంది కానీ మన ఆలోచనలు స్థిరంగా ఉంటే అసలు దాని వైపు వెళ్ళవు అప్పుడు కూడా మనం బాబా ధ్యాసలో ఉంటే వాటి పని అవి చేసుకుంటాయి మన ఆలోచనలు మాత్రం బాబా వైపు ఉంటాయి అటువంటప్పుడు ఆర్గాన్కు అనారోగ్యం తప్ప మన ఆలోచనలకు మనసుకు అనారోగ్యం ఉండదే దీని అందరూ గుర్తుపెట్టుకోండి అనారోగ్యాలతోటి మనం బాధపడుతున్నా సరే ఇవి రెండూ సరిగ్గా ఉంటే అనారోగ్యం అనేటువంటి సమస్య చాలా చిన్నది మన ముందు అంటే బాబా మనకున్నటువంటి సమస్యలను ఎంత చిన్నగా చేస్తారనడానికి ఇది ఒక నిదర్శనం అదేవిధంగా సమస్యలు అనేటువంటివి మనందరికీ వస్తాయి దాన్నే పట్టుకొని వేలాడితే అది పెద్ద సమస్యగా మనకు అనిపిస్తుంది అలా కాకుండా దాన్ని అలా కొద్దిసేపు పక్కన పెట్టి నీ మనస్సును ఆలోచనలు బాబా వైపు తీసుకెళ్తే ఆ సమస్య నీకు చాలా చిన్నదిగా కనిపిస్తుంది అసలు సమస్యనే కాదనిపిస్తుంది ఆ విధంగా ఎవరైతే బాబాను పరిపూర్ణంగా అర్థం చేసుకుంటారో వాళ్ళ జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి రామాయణం అవగాహన చేసుకున్నటువంటి చిత్రకారునికి రాముడు ఎంత సౌమ్యంగా అందంగా కనిపిస్తాడో బాబాను అర్థం చేసుకొని అవగాహన చేసుకున్నటువంటి వారికి బాబా అంత అద్భుతంగా అందంగా ఆనందంగా కనిపిస్తాడు అప్పుడు ఇక మనకు ఏలోటు ఉండదు ఎందుకంటే బాబాను అర్థం చేసుకునేటువంటి దృక్కోణంలో మనకు మార్పు వస్తుంది కదా మార్పు వచ్చినప్పుడు మనకు రాముడి చిత్రం ఎంత అందంగా ఆ చిత్రకారుడు చిత్రీకరించాడో సచ్చరిత ద్వారా మనం బాబాను మన మనసుల్లో పదిలపరుచుకుంటే మన జీవితానికి కావలసినటువంటి భరోసా వస్తుంది ఆ భరోసా వల్ల మనము ఎంత ధైర్యంగా స్థైర్యంగా మనం బ్రతకగలుగుతామంటే అసలు ఎవరికి ఇది బయటికి కనిపించినటువంటిది బయటికి చెప్పినా సరే ఎవరు కూడా దీన్ని నమ్మరు అందుకనే బాబా దగ్గర అనుభవాలు ఎవరికి వారికే అవి అర్థమవుతాయి తప్ప ఇతరులు అర్థం చేసుకోవడం చాలా కష్టం ఇతరులకు అవి అస్సలు అర్థం కావు బాబాను ఈ విధంగా అర్థం చేసుకుంటే మన జీవితము ఫలప్రదమవుతుంది రామాయణంలో రాముడు పడ్డ కష్టం కంటే కూడా బాబా అంతకు మించి మన కోసం పడుతున్నాడు రామాయణము రామరాజ్యము ధర్మ పరిపాలన ఇవన్నీ మనము త్రేతాయిగపు రామాయణంలో మనం విన్నాం కానీ ఈరోజు కలియుగంలో బాబా వారు శరీరంతో లేకపోయినా ఈరోజు తన బిడ్డలను రక్షించుకుంటూ ప్రతీ కుటుంబాన్ని తన పటం పెట్టుకున్నటువంటి ప్రతీ కుటుంబాన్ని రామరాజ్యం చేశాడు బాబా ఆ అనుభవాన్ని మనము అందరం అనుభవిస్తూనే ఉన్నాము బాబా పటం ఉన్నటువంటి ఇంట్లో నీతి ఉంటుంది ధర్మం ఉంటుంది అధర్మం వైపు వెళ్ళకూడదనేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి అసలైనటువంటి రామరాజ్యము ప్రతి ఇంట్లో ఈరోజు ఉంది అది బాబా దేవల్ల ఈ విధంగా బాబా యొక్క తత్వం గురించి ఆయన యొక్క ఆశయం ఆయన ఏం ఆశించాడు మన నుంచి అనేటువంటి దాని గురించి ఇంకా మనం లోతుగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం